హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు ట్రాప్ లో పవన్, ఎల్లో మీడియా స్టోరీలకు అర్థమేంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 10 సంవత్సరాలు కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలన్నది బలమైన ఆకాంక్ష. ఎన్నికలకు ముందు నుంచి పవన్ ఇదే చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు ఈ విషయంలోనే హితబోధ చేస్తున్నారు. మన బలానికి తగ్గట్లే నడుచుకుందామని పార్టీ శ్రేణులను ఒప్పించారు. పొత్తుతో పాటు సీఎం పదవి షేరింగ్ విషయంలో సైతం వచ్చిన ఒత్తిడిని అధిగమించారు పవన్. కాపు సంఘం ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టారు. ఆ షరతులతో ముందుకు వెళితే అది వైసీపీకి ప్రయోజనం చేకూర్చడమేనని వాదించారు. తనకి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన పని లేదని, తన వెంట వచ్చేవారే తనవారని, తనకు ఎవరితో పని లేదని తేల్చి చెప్పారు. అయితే రాష్ట్ర ప్రజలు సైతం కూటమికి సంపూర్ణ విజయం ఇచ్చారు. జనసేనకు అయితే శతశాతం గెలుపును అందించారు. 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు ఏ త్యాగాలు చేశారు, ఇప్పుడు అదే త్యాగాలను కొనసాగిస్తున్నారు పవన్. దీంతో చంద్రబాబు ట్రాప్లో పవన్ పడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 21 స్థానాలకు పరిమితమైన జనసేన ఇప్పుడు నామినేటెడ్ పదవులలో సైతం బీజేపీతో కలుపుకొని 20% పరిమితం కానుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఎల్లో మీడియా కథనాలు రాస్తుండడం విశేషం. ఇది జన సైనికులకు మింగుడుపడని అంశంగా మారింది. టీడీపీతో పొత్తులో భాగంగా 70 నుంచి 80 అసెంబ్లీ సీట్లు అడగాలని అప్పట్లో జన సైనికుల నుంచి ఒత్తిడి ఎదురైంది. కాపు సంఘాల ప్రతినిధులు కూడా ఇదే డిమాండ్ తెరపైకి తెచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో జనసేనకు అంత బలం లేదని, కమిటీలు లేవని, గెలవలేని స్థానాలను తీసుకుంటే అది అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుతుందని పవన్ చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తులో భాగంగా 70 నుంచి 80 అసెంబ్లీ సీట్లు అడగాలని అప్పట్లో జన సైనికుల నుంచి ఒత్తిడి ఎదురైంది. కాపు సంఘాల ప్రతినిధులు కూడా ఇదే డిమాండ్ తెరపైకి తెచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో జనసేనకు అంత బలం లేదని, కమిటీలు లేవని, గెలవలేని స్థానాలను తీసుకుంటే అది అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుతుందని పవన్ చెప్పుకొచ్చారు. మనకు తగ్గట్టుగా సీట్లు తీసుకుందామని పార్టీ శ్రేణులను ఒప్పించారు. 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలను మాత్రమే పొత్తులో భాగంగా తీసుకున్నారు. అయితే పార్టీ అధినేత ఆదేశానుసారం జన సైనికులు కూటమి ధర్మాన్ని పాటించారు. కూటమి గెలుపులో కీలక భాగస్వాములు అయ్యారు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పదవుల పంపకాలకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. టీడీపీతో పాటు కీలక నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా కొత్త కథనాలను ప్రచురిస్తోంది. నామినేటెడ్ పదవుల పంపకాల ప్రక్రియ ప్రారంభమైందని, కూటమిలోని మిగతా 2 పార్టీలకు భాగస్వామ్యం ఉంటుందని కథనాలు రాస్తోంది. అయితే బీజేపీతో కలుపుకుని జనసేనకు కేవలం 18 నుంచి 20% మాత్రమే పదవులు కేటాయిస్తారని వార్తలు వస్తుండటంతో జన సైనికులలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఒక పద్ధతి ప్రకారం ఎల్లో మీడియా ఇటువంటి ప్రచారానికి తెరలేపినట్లు అనుమానిస్తున్నారు. వాస్తవానికి నామినేటెడ్ పదవుల ఎంపికలో ఒక ఫార్ములా తెరపైకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% పదవులు ఆ పార్టీకి, 30% జనసేనకు, 10% బీజేపీకి అన్న ప్రచారం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 50% ఆ పార్టీకి, మిగతా 50% మిగిలిన 2 పార్టీలకు పదవులు కేటాయిస్తారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు కేవలం 20% జనసేన, బీజేపీ పరిమితం అవుతాయని చెప్పడంతో తెర వెనుక టీడీపీ రాజకీయం ప్రారంభించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ను నియంత్రించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని ప్రచారం ప్రారంభమైంది.